హాయ్ ఫ్రెండ్స్, మీరు ప్రివ్యూ వీడియో చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్లో టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను, వెళ్ళి చూడండి. నేనైతే సాంగ్ అయితే మ్యూట్లో పెట్టిన, అందుకని నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, టెలిగ్రామ్లో కూడా. ఇప్పుడైతే ప్రాజెక్ట్లోకి వెళ్దాం. ప్రాజెక్ట్ 1 ఓపెన్ చేయండి. ప్రాజెక్ట్ 1 ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మీరు చూడాల్సింది కెమెరా ఆఫ్ చేయండి. ఇలా కెమెరా ఆఫ్ చేయండి. ఇలా ఆఫ్ చేస్తే ఇలాగ వచ్చేస్తుంది నార్మల్గా. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇమేజ్ దగ్గరికి వచ్చి ఇమేజ్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ ఓపెన్ చేసి మీకు నచ్చిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాగ ఎడిట్ అయిపోతుంది. ఇప్పుడు ఇలాగ ఎడిట్ అయిపోయిన తర్వాత కిందకు వచ్చేయండి. కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఇంకో ఇమేజ్ ఉంటుంది, ఇమేజ్ క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ ఓపెన్ చేసి ఇంకో ఇమేజ్ క్లిక్ చేసి మళ్ళీ అదే ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్ సెట్ అయిపోతుంది. ఇలా సెట్ అయిపోతే ఇలాగ ఎడిట్ అవుతుంది కదా. ఇలాగ ఎడిట్ అయిన తర్వాత కెమెరా ఆన్ చేయండి. కెమెరా ఆన్ చేస్తే ఇలాగ వస్తుంది కదా. ఇప్పుడు మీరు ఇక్కడ 3D కెమెరా ఆన్ చేసుకోండి. ఇలా 3D కెమెరా ఆన్ చేసుకుంటే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది వీడియో. ఒకవేళ మీరు అడ్జస్ట్ అవ్వకపోతే మీరు అప్పుడు జూమ్ అవుట్ తగ్గించుకోండి. ఇలాగ సారీ, ఇప్పుడు ఇక్కడ ఇలాగ క్లిక్ చేసిన మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి దాన్ని సైజ్ తగ్గించుకోండి. ఇలా సైజ్ తగ్గించుకుంటే మీకు నచ్చినంత సైజులో సెట్ చేసుకోండి. ఇలా సైజ్ తగ్గించుకున్న తర్వాత మళ్ళీ కింద కూడా అలాగే సైజ్ తగ్గించుకోండి. ఇలాగే జూమ్ అవుట్ తగ్గించుకుంటే సెట్ అయిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ సెట్ అయిపోయింది. ఇప్పుడు సింపుల్గా వీడియో రెడీ అయిపోతుంది. ఇలాగ మీకు ఒకవేళ మీకు ఫోన్ రాకపోతే నాకు పర్సనల్ మెసేజ్ చేయండి, నేను DM చేస్తాను మీకు. ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్ యూట్యూబ్లో కానీ కామెంట్ చేయండి. నేనైతే డిస్క్రిప్షన్ ఖచ్చితంగా ఇస్తాను 100%గా వీడియోని. అప్పుడైతే మీరు సెట్టింగ్స్ కానీ షేర్ అయినందుకు దాన్ని క్లిక్ చేసి మీకు నచ్చిన రేషియో డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఏదైనా ఉంటే ప్రాబ్లం కామెంట్ చేయండి.